ఒక వారం రోజుల నుంచి గంగవను అబ్జర్వ్ చేస్తున్నారా? మళ్ళీ తనకు ఇంటి మీద ధ్యాస మళ్ళింది. హౌస్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న గంగవ్వకు ఒకరోజు జ్వరం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఒక వారం రోజులు సరిగ్గా ఆడలేకపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ మరో వారం రోజులు కుమ్మేసింది. బీభత్సంగా ఆటను ఆడేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు తన తోటి అయితలేదని, తను ఒక వారం 10 రోజుల నుంచి అన్నం కూడా సరిగా తినడం లేదని, తనకు అన్నం తినబుద్ధి కావటం లేదంటూ తోటి కంటెస్టెంట్లతో చెప్తుంది మన గంగవ్వ. నేను అక్కులతోనూ ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పింది. బిగ్ బాస్ కూడా తనకు సమయం దొరికినప్పుడల్లా నన్ను పంపించేయండియ్యా అంటూ కోరుతోంది. నా ఇల్లు ఆడబోయినో, నా పిల్లలు ఆడబోయినో అంటూ మనసులోనే ఏడ్చేస్తోంది. అయితే గంగవ్వకు బిగ్ బాస్ ఇల్లు కట్టేసినట్లుగా ఉంది. దీంతో ఏం చేయలేని పరిస్థితి గంగవ్వది. పోనీ తన వాళ్లతో ఫోన్ మాట్లాడేస్తే ఓకేనా నీకు అని కంటెస్టెంట్లు అడిగినా కూడా వద్దు, నేనింటికే పోతా అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది గంగవ్వ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, గంగవ్వను ఎవరు కూడా నామినేట్ చేయరు. ఇంకా ఎన్ని రోజులైనా సరే, ఎన్ని వారాలు గడిచినా సరే, ఏ కంటెస్టెంట్ కూడా గంగవ్వను నామినేట్ చేయడానికి సాహసించరు. దీంతో తను నామినేషన్లోకి వచ్చే ఛాన్సే లేదు. వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. అప్పుడు కూడా ప్రేక్షకులు ఈమెకి అత్యధికంగా ఓట్లు వేసి గంగవ్వను గెలిపిస్తారు, అంటే సేవ్ చేస్తారు. దీంతో ఫైనల్ వరకు గంగవ్వ ఇంట్లో ఉండే అవకాశం ఉంది. అయితే మరోవైపు గంగవ్వ ఫిజికల్ టాస్క్లను చేయడం లేదు. కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా తను చేసింది ఏమీ లేదు. తన వయసు దృష్ట్యా కూడా తనకి ఏ పనులు అప్పచెప్పట్లేదు హౌస్మేట్స్ కానీ బిగ్ బాస్ కానీ. సో ఒకవేళ గంగవ్వను ఇలాగే పంపించకుండా హౌస్లోనే చివరి వరకు ఉంచితే అప్పుడు కప్పు విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక గంగవ్వను ఇంటికి పంపించేయాలని బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయిందట. ఎలాగూ ఈ వారం ఎవరో ఒక కంటెస్టెంట్ని ఇంటి నుంచి బయటకు పంపించాల్సింది కదా. అంటే నామినేషన్స్లో ఉన్న ఎవరో ఒకరిని పంపించే బదులు గంగవ్వనే ఎలిమినేట్ చేసి తనను ఇంటికి పంపించేయాలని అనుకుంటున్నారట. ఆదివారం రోజున గంగవ్వను స్టేజ్ మీదకి పిలిచి వీట్ కోల్ పలుకుతారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే కనీసం 6-7 వారాల పాటైనా సరే గంగవ్వను బిగ్ బాస్ హౌస్లో ఉంచి సందడి చేద్దామనుకున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. కానీ బిగ్ బాస్ కల నెరవేరలేదు. నిస్వార్థమైన మనసుతో నిండు నవ్వుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేక్షకులను సంపాదించుకుంది మన గంగవ్వ. అలాంటి గంగవ్వ ఏడుపును ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భావోద్వేగమైన మాటలతో వచ్చి ఏడుపు అయితే భరించేవారేమో, కానీ ఆరోగ్యపరంగా అవ ఏడుపులు తట్టుకోలేకపోయారు. అందుకే ఇటు బిగ్ బాస్ పై కూడా విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కేవలం టీఆర్పీల కోసం అవతో ఆడుకుంటే కష్టమే అని అనిపించినట్లు ఉంది. అందుకే ఇక గంగవ్వను బయటకు పంపించేందుకు సర్వం సిద్ధం చేసేశారు. ఇందుకు నాగార్జున గారు కూడా ఓకే చెప్పేశారట. అలా ఎట్టకేలకు బిగ్ బాస్ కూడా తుది నిర్ణయానికి వచ్చేసింది. గంగవ్వ ఎలిమినేషన్ ఖాయమైపోయింది. మరి ఈ వారం గంగవ్వతో పాటు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఈ వారం 9 మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళకి పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా ఈ శుక్రవారం వరకు జరిగింది. మరి ఈ వారం ప్రజల ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుని ఈ 9 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారా, లేక ఈ వారం గంగవ్వతోనే సరిపెడతారా అనేది చూడాలి. ఏది ఏమైనా గంగవ్వ, వి మిస్ యూ.